నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మరొక్క రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మరి మనం వెరైటీగా తినాలి అనిపించినప్పుడు నేను మీకు చాలా సింపుల్ గా మరి ఈజీగా చేసుకునే రెసిపీ నేను మీకు చూపిస్తాను. నేను చూపించే రెసిపీ రాజ్మా పలావ్. దీనికి కావాల్సిన పదార్థాలు నేను రాజ్మా పలావ్ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే నేను మీకు చూపిస్తాను. బిర్యానీ సామాన్ తీసుకోవాలండి. దాల్చిన చెక్క, అలాగే స్టార్ది, అలాగే బిర్యానీ ఆకు, షాజీరా తీసుకున్నాను నేను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. కొంచెం గరం మసాలా అండి, ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే కారం కూడా 1 స్పూన్ తీసుకున్నాను నేను. సాల్ట్ వచ్చేసి నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే జీలకర్ర పొడి అండి, ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే రాజ్మా అండి, ఇది ఒక రోజు మొత్తం నానాలండి. అప్పుడు నేను బాయిల్ చేసి పెట్టుకుంటే ఇలా వచ్చింది. మళ్ళీ రైస్తో పాటు కుక్ అవుతుందండి. అలాగే టమాటాస్ తీసుకున్నాను, ఒక 3 టమాటాస్ తీసుకున్నానండి పెద్దవి. ఆనియన్స్ ఇదిగోండి, నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి. మన రాజ్మా పలావ్కి కావాల్సిన పదార్థాలు అంటే నేను మీకు చూపించాను కదండి, ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను, అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను నేను. అలాగే ఒక కడాయి పెట్టున్నానండి. ముందుగా దాంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. ఆయిల్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఆయిల్ వేసుకోవచ్చండి 2 స్పూన్స్. ఇప్పుడు నేను హైలో పెట్టేసుకుంటున్నానండి. బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. ఇది 5 మినిట్స్ అయిపోయిందండి మనకు బిర్యానీ ఐటమ్స్ అనేది ఫ్రై అయిపోయాయి. నేను ముందు ఆనియన్స్ వేసుకుంటున్నాను. దాని మీద నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నానండి. 5 మినిట్స్ పడుతుందండి వేగడానికి. ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయిపోయిందండి. ఆనియన్స్ అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి, బాగా వేగిపోయాయి. నేను ఇప్పుడు టమాటాస్ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 5 మినిట్స్ పడుతుందండి. మన టమాటా అది మగ్గడానికి ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి. ఈ లోపల మన రైస్ అది కుక్ చేసుకోవాలి. నేను రైస్తో పాటు రాజ్మా కూడా వేసి కుక్ చేస్తున్నానండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేశాను, ఇంకోసారి బాయిల్ అవుతే బాగుంటుందండి, అందుకోసం వేస్తున్నాను. ఇప్పుడు ఇది నేను కుక్లో పెట్టుకుంటాను, రైస్ కుక్కర్లో పెడుతున్నాను నేను. ఇది మన టమాటా అది మగ్గిపోయిందండి. నేను ఫస్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, కొంచెం చాలు. అలాగే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ నేను తీసుకున్నది కొంచెం. తర్వాత నేను కారం తీసుకున్నాను, అలాగే గరం మసాలా, అలాగే ధనియా పౌడర్ 1 స్పూను, జీరా పౌడర్ వచ్చేసి 1 స్పూను. ఇలా వేసుకుంటే అన్ని బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుని రైస్ అది బాయిల్ అయిపోయాక ఇదంతా దాంట్లో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, మనం వేసిన మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయాయి కదండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. రాజ్మా అది రైస్తో కుక్ చేస్తున్నానండి నేను. మీరు కావాలంటే విడిగా మిక్స్ చేసుకుని కలుపుకోవచ్చు. నేనైతే రైస్తోనే కుక్ చేస్తున్నాను. రైస్ మనకి కుక్ అవ్వడానికి 20 మినిట్స్ పడుతుందండి. చూడండి, 20 మినిట్స్ అయిపోయిందండి. నేను మసాలా అంతా కూడా వేసేసాను, దీన్ని మిక్స్ చేసేసుకున్నాను. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు నేను దాని మీద నేను ఒక 2 స్పూన్స్ లెమన్ వేస్తాను, టేస్ట్ బాగుంటుందండి అందుకోసం. అలాగే కొత్తిమీర కూడా నేను వేసుకుని గార్నిష్ చేసుకుంటున్నాను. నేను పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, వేడిగా తింటే ఇంకా బాగుంటుంది. అలాగే వేడిగా ఉంది కాబట్టి మీరు కర్రీస్ ఏదైనా ఉంటే దాంట్లో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే సాంబార్ కానీ పెరుగు చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ ఫాలో తెలుగు రెసిపీ వీడియోస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. Thanks for watching. Please like, share, subscribe and also click on the bell icon for more interesting updates.